सरकारी आस्पत्र सेक्यूरिटी एंता रोगुलु बंधुवुल आवेदन एमिटी भद्रतपै अधिकारुलु चेबुतुन्नदेंटि हैदराबाद प्रभुत्व आस्पत्र भद्रता लोपालु वेलुगुलोकि वस्तुन्नायि गांधी आस्पत्र रोगी सहायकुलपै सिब्बंदी अघायित्यं घटनतो आस्पत्र परिस्थितुलपै चर्च मोदलैंदे हैदराबाद प्रभुत्व आस्पत्र तमकु रक्षण करुवैंदि अंटुन्नारु रोगुलकु गानी वालतो वच्चे सहायकुलु गानी उस्मानिया आस्पत्रिलोनु भद्रतपै पेदवी विरुस्तुन्नारु रोगुल सहायकुलु आस्पत्रिलो मोबाइल वंटि विलुवैन वस्तुवुलु चोरी जरुगुतुन्ना पट्टिंचुकुने नादुडु लेडंटुन्नारु उस्मानिया आस्पत्रिलो भद्रता లేదు అంటున్నారు రోగులు వాళ్ళ బంధువులు పైగా సిబ్బంది దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డుల వరకు ప్రతి పనికి డబ్బులు గుంజుతున్నారని వాపోతున్నారు ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు గాంధీ ఆసుపత్రిలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది సిటీలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లో కూడా పేషెంట్ల వెనుక వచ్చినటువంటి బంధువుల్లో ఒక భయానక పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రతి హాస్పిటల్లో కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఆగడాలు ఎక్కువైపోయాయి ప్రస్తుతం మనం ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాం ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒక పేషెంట్ తరఫున ఉన్నటువంటి బంధువులు కూడా ఉన్నారు ఎలా ఇబ్బంది పెడతా ఇబ్బంది పెడుతున్నారు అయ్యా వాట్ బాయ్స్ మరి సెక్యూరిటీ ముగ్గురైతే మనుషులని కాల్చగించున్నారు పేషెంట్ బయటికి రావొద్దు పేషెంట్ బయటికి పోవద్దు వీల్ చైర్ పట్టొద్దు కొంచెం కదిలికొండొద్దు ఆయా వాట్ బాయ్ సెక్యూరిటీ ఎందుకు మరి గవర్నమెంట్ అంటారు ఎందుకండి ఏం లాభం ఉంది మాకు ఏమంటున్నారు డబ్బులు అడుగుతున్నారు డబ్బులు ప్రతి ఒక్క మనిషి 500 మరి మా తన డబ్బులు లేక నేను పరిస్థితులు బాగా లేక నేను ఇక్కడ వచ్చాను అందరూ అంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటారు సగం డబ్బులు ఇల్లే తినేస్తున్నారు మీరు ఎక్కడ నుంచి వచ్చారు కుక్కట్పల్లి మా అబ్బాయికి చిన్నగా సర్జరీ అయ్యింది వచ్చినప్పటి నుంచి 5000 దాకా ఖర్చు అయ్యింది మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ దేని గురించి ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ మీరు ఇప్పుడు మేము ఉండి 3 రోజులు 4 రోజులు అవుతుంది అంతే అంతలో 5000 ఖర్చు అయినాయి అదే ఆ 1000 ఉంటే మేము 50000 పెట్టి బయట చేస్తుంటివి మా తన లేకనే అంత దూరం నుంచి ఎంత బాధ ఉన్నా నా పిల్లగాడు బండి తీసుకొని డబ్బులు లేక బండి తీసుకొని నడిపించుకొని వచ్చాడు पूछे तो क्या बोल रहे हैं मैं कब बोला बोल रहे हैं पैसे कब बोला बोल रहे हैं उनसे पहले मैं 3 जनों को अमाउंट दिया सो एंटर होने के लिए पैसे लेके छोड़े जाएंगे वहाँ और कल रात से मैं लाग डाल दिया 11 o'clock से बेड नहीं दे रहे अब तक मेरे सामने 3 जने न्यू शिफ्ट हुए वो लोग को बेड मिल गया पैसा मिला वो लोग को बेड अच्छा इधर ये हॉस्पिटल में सिक्योरिटी है गांधी में क्या हुआ एक सिक्योरिटी गार्ड ने पीछे पेशेंट के पीछे कौन आया था उसको रेप कर दिया लेडी को तो ऐसा इधर भी सिक्योरिटी वाले मैसेज कर रहे हैं मैं तो अब तक नहीं देखा भाई ऐसा जो मेरे साथ प्रॉब्लम हुआ बता रहा हूँ मैं आपको तो प्रस्तम उस्मानिया हॉस्पिटल लो गुड़ा सिक्योरिटी गार्ड्स आगड़ाल गुड़ा कंटिन्यू का कौन सा होता नहीं गांधी हॉस्पिटल लो उदन तम जरी कनिष्ठ 24 घंटल गुड़ा गड़ो का ना मुंदे कनिष्ठ मेलको गुड़ लेते विल लो सिक्योरिटी गार्ड्स लोपल के वल्लाल से 20 पेशेंट बंदो लो लोपल के वल्ली ना डबलो बेटा कुछ ना डबलो विले का कुंडा लोपल आयाल गुड़ा डबल अड़ती ना रोने चपता होना रो इंसिडेंट तरवाता प्रति ओक्का पेशेंट बंदो लो वेनक प्रधान वेनक वस्तना 20 महिला बंदो लो मात्रम कसा భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు కెమెరామెన్ రాజ్ కుమార్ తో రవికుమార్ ఎన్టీవీ ఉస్మానియా నుంచి రోగులకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నాము అంటున్నాయి నీలోఫర్ ఆసుపత్రి వర్గాలు నీలోఫర్ కు వచ్చే ప్రతి రోగితో పాటు వాళ్ళతో వచ్చే సహాయకులకు ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నామని అంటున్నారు ఇక నీలోఫర్ ఆసుపత్రిలో రోగుల భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు ఆసుపత్రిలో రోగులకు రోగుల సహాయకులకు భద్రత కరువవుతుంది
నిన్నా గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకున్న సంఘటన ఏదైతుందో అది సభ్య సమాజం తలదించుకునేలా కనిపిస్తుంది. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని భద్రత ఏ విధంగా ఉంది అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం మనం నీలోఫర్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. నీలోఫర్ ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా రోగుల సహాయకులుగా వచ్చిన వాళ్ళే ఉన్నారు. వీరంతా కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరైతే ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా ఉన్నారో ఇన్పేషెంట్కు తోడుగా వారికి సంబంధించిన రోగి సహాయకులు వస్తుంటారు, వారంతా కూడా ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది మహిళలు కావచ్చు లేకపోతే యువతులు ఎవరైతే వస్తున్నారో వారిని ట్రాప్ చేస్తున్న వాళ్ళు కొంతమంది సిబ్బంది వైద్య ఆరోగ్య ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది ఉంటున్నారు. అదేవిధంగా ఇతరులు ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న వారు ఉన్నారో వారు ట్రాప్ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి గాంధీ ఆసుపత్రి దగ్గర జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన మిగతా ఆసుపత్రుల దగ్గర పరిస్థితిని అర్థం పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా ఆసుపత్రుల దగ్గర కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేది కొంత ప్రశ్నార్థకంగానే మారిందని కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి గతంలో నీలఫర్ ఆసుపత్రిలో పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో అప్పుడే పుట్టిన పిల్లలు కూడా మాయమైన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో ఇక్కడ భద్రత ఏ విధంగా ఉంది ఏంటి అనే విషయానికి సంబంధించి వారంతా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, అదేవిధంగా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఎస్పీఎఫ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ గతంలో జరిగిన సంఘటనలు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఎవరైనా పబ్లిక్ రావాలన్నా రోగులు కానీ లేకపోతే గర్భిణీలు ఎవరైనా ఇక్కడికి రావాలన్నా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా కానీ గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకున్న సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు వస్తున్న రోగుల పట్ల కావచ్చు రోగుల సహాయకుల పట్ల కూడా కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న కోవిడ్ నేపథ్యంలో ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ అయితే కనిపించట్లేదు, అదేవిధంగా ఎవరు మాస్కులు కూడా పెద్దగా ధరిస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోగాలు ఏవైతే రోగాలు ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఖచ్చితంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పట్టించుకొని పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాట్లను చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి ఇంకొకసారి ఏ ఆసుపత్రిలో కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది పబ్లిక్ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ హరీష్ తో సుధీర్, ఎన్టీవీ, నీలోఫర్ ఆసుపత్రి నుంచి. నీలోఫర్ లో తమకు కనీస భద్రత లేదు అంటున్నారు రోగులు, వాళ్లతో పాటు వచ్చే సహాయకులు. సెక్యూరిటీ సిబ్బంది తమను దోచుకుంటూ ఉన్నారని ఆరోపిస్తున్నారు ఇంకొందరు. నీలోఫర్ హాస్పిటల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ డాక్టర్లు చాలా మంచిగా ఇస్తున్నారు. వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా డాక్టర్లు ఏ టైంలో వచ్చినా మంచి రిసీవ్ చేసుకొని మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు మాత్రం ఏమాత్రం కూడా మంచిగా లేవు. మెయిన్ టాయిలెట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడ కూర్చోవాలన్నా పడుకోవాలన్నా తినాలన్నా కానీ చాలా ఎంత గలీజ్గా అంటే అంత స్మెల్గా వస్తుంది. చిన్నపిల్లలకు లేని జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కరోనా ఉన్న నేపథ్యంలో డాక్టర్స్ కూడా త్వరితగతిన సేవలు అందించి ఎవరైతే పేషెంట్లు వాళ్లకు త్వరితగతిన సేవలు అందించి వాళ్ళని కూడా తొందరగా ఇంటికి పంపించాలని మేము కోరుకుంటున్నాం. లోపల ఉండనియట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లేకనే మనం ఇందులోకి వస్తాం. వచ్చిన వాళ్ళను ప్రతి ఒక్కరు వాచ్మెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు డబ్బులు ఇవ్వండి, 10 రూపీస్ ఇవ్వండి, 50 రూపీస్ ఇవ్వండి, పొద్దున కడిగే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వాళ్ళు. అది కాకుండా మెయిన్ ప్రాబ్లం వాష్రూమ్స్ అంటే అసలు ఏం లేవు. వాష్రూమ్స్ లేవు, ఏమైనా తీసుకోతే లోపలికి తీసుకోనియరు. ఏదైనా ఉన్నా కానీ లోపల పెడితే అన్నీ పోతాయి, ఫోన్లు కానీ. నాది 16,500 ఫోన్ పోయింది నిన్న. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి సదుపాయాలు అయితే కరెక్ట్గా లేవు. మెయిన్ కనీసం వాటర్ సప్లై కూడా లేదు, పడుకోవడానికి అవకాశం ఏం లేదు. వండుకుంటే ఇక్కడనే పడుకోవాలి, దోమలనే పడుకోవాలి. వాటర్ సప్లై కూడా లేదు. ఎవరిని దాని ఆడవాళ్ళు ఒక్కరినే ఉండనిస్తారు అంతే. మిగతా ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ బయటనే పడుకోవాలి. ఎలాంటి సదుపాయం అయితే ఏం లేదు. మొత్తం పడుకునే ఉంటారు. అసలు పడుకోవడానికి కానీ వాష్రూమ్స్ కానీ తాగడానికి నీళ్లు కానీ సదుపాయాలు అయితే ఏం లేవు. 15 వయసులో కొడుకు లోపల పనిస్తారు, దొబ్బేస్తున్నారు. వాళ్ళే ఉంటారు ఇక్కడ ఇక్కడ వీరు కాక ఇంక ఇద్దరు ముగ్గురు వస్తున్నాయి. మా లెంబడి సెక్యూరిటీ ఒక్కడు కాదు, బయట వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఏమో ఏమని చెప్తాం అన్నా, పైసలు అడుగుతున్నారు. ఎక్కువ మాట్లాడదాం అనుకో, నీకు టైం అయిపోయింది, టైం లేదు రా భయ్యా, మెల్లగా రా అంటున్నారు. ఏమంటలేదు, జావు అందరు జావాను ఇట్లా పెట్టాలని చేతుల జావు జావాను. అమ్మాయికలు వచ్చినాం రోజు సార్ అంటే గేట్ పాస్ ఉన్నా సరే ఒక్కరికి కావాలంట. ఇలాగ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా జర పోయేస్తా సార్ అంటే
ఇరవై రూపాయలు పది రూపాయలు ఏడకెళ్ళి వచ్చారు. వచ్చిన వచ్చినా ఒక పది రూపాయలు అంటే ఏడకెళ్ళి వాళ్ళు ఇక్కడ రాత్రి మళ్ళీ మా తెలిసే వాళ్ళ రూమ్ కోసం అనుకుంటున్నాం. ఇక్కడ పేషెంట్ కూడా ఒక రెండు వంగా ఒకరే ఉంటారు పేషెంట్ కూడా ఏడా సార్ లోపల మరి దారుణంగా తప్పుతున్నారు బయటికి. రాజేశ్వరి సార్ పాటిఘట్ట నుంచి ఇక్కడ డెలివరీకి వచ్చినండి సార్. డెలివరీ అయిన తర్వాత ఆమె కొద్దిగా మతస్మితం లేదు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మరి ఏం జరిగిందేమో తెలియదు మిస్ అయిపోయింది. పది రోజులు అయింది పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము. తలసాని మినిస్టర్ గారు ఫోన్ చేశారు ఆల్బీ వెతుకుతున్నాం అన్నారు. ఇప్పటివరకు దొరకలేదు ఆమె. అలా మా హస్బెండ్ ఉన్నారు ఏడుస్తున్నారు సార్ ఇంటిలాగా అందరము మొత్తం వెతుకుతున్నాము. చాలా బాధగా ఉంది సార్ మాకు ఇంటిలో. దయచేసి మీడియా వాళ్ళు మీరు టీవీలో చూపించి దొరికేటట్టు చేస్తే మతి సీమితం లేక బయటకు వచ్చినందుకు అయమైపోయింది సార్. పోలీసులు వెతుకుతున్నారు సార్ మొత్తము. ఇప్పుడు మీ వెళ్ళి వచ్చాము. శ్రీనివాస్ యాదవ్ గారు ఫోన్ చేశారు హైదరాబాద్ సిటీ మొత్తము మేము పంపించాము వెతుకుతున్నామని చెప్పారు సార్. హాస్పిటల్లో సెక్యూరిటీ మరి వాళ్ళు ఏం చేస్తారో ఏమో మరి బయటికి అలవ చేశారు ఆ సిబ్బంది కానీ ఆ సూపరింటెండెంట్ కానీ డైరెక్టర్ కానీ. నిలోఫర్ ఆసుపత్రి మూడు భవనాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. సీఆర్పీఎఫ్ భద్రతతో పాటు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని రక్షణగా ఏర్పాటు చేశాము అంటున్న సూపరింటెండెంట్ మురళీకృష్ణతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తున్న రోగులు కావచ్చు రోగుల సహాయకులకు భద్రత లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం మనం నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్నాం. నీలోఫర్ ఆసుపత్రిలో భద్రత ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించి నీలోఫర్ సూపరింటెండెంట్ ఉన్నారు మనతో. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నీలోఫర్ ఆసుపత్రిలో భద్రత కూడా చాలా డొల్లనే అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. అంటే మా దగ్గర ఆల్మోస్ట్ పేషెంట్స్ 1000 ఉంటారు. ఇప్పుడు 1000 పేషెంట్స్ ఓపీ ఉంటుంది, 1000 ప్లస్ ఇన్ పేషెంట్స్గా 1000 ఉంటారు. ఇప్పుడు ఏంటంటే రెయినీ సీజన్ కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండడం వలన కొద్దిగా పేషెంట్స్ ఐపీ కానీ అడ్మిషన్స్ కూడా పెరిగినాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పిల్లలు వాళ్ళు వీళ్ళు అడ్మిట్ అవుతూ ఉంటారు. అలాగే మెటర్నల్ డెలివరీస్ కూడా అవుతూ ఉంటాయి. డైలీ 30-40 డెలివరీస్ ఇక్కడ చేస్తుంటాం. అలాగే పీడియాటిక్ సర్జరీస్ కూడా మంచి సేవలు అందిస్తున్నాము. పేషెంట్స్ కూడా ఏం కంప్లైంట్స్ అయితే ఏం లేవు. అలాగే అందరు సిబ్బంది కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. కోవిడ్ అయినా కూడా ఇప్పుడు అంతా యాక్టివ్గానే ఉంటున్నారు. చాలా బాగా పని మాత్రం బాగానే చేస్తున్నారు. మాకు ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ. అంటే ఆసుపత్రికి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రోగులు కావచ్చు రోగుల సహాయకులకు కావచ్చు వాళ్ళకు కూడా భద్రత ఉండట్లేదు అనేది ఒక ప్రశ్న. ముఖ్యంగా ఆసుపత్రి లోపలికి వస్తున్న వాళ్ళకు వాళ్ళకు సంబంధించి వాళ్ళ మీద ఎలాంటి నిఘా కూడా లేదు. ప్రస్తుతం మనకు సీసీ కెమెరాలు కూడా పెద్దగా అందుబాటులో లేవు హాస్పిటల్లో. ఇలాంటి సందర్భాల్లో చిన్నపిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు వారంతా ఆసుపత్రికి వస్తున్న వాళ్ళకు భద్రత లేదనేది ముఖ్యంగా తలెత్తుతున్న ప్రశ్న. దీనికి ఏం చెప్తారు? మా దగ్గర ప్రతి ఫ్లోర్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నది. అలాగే మన ఎంట్రన్స్ దగ్గర కానీ ఎంట్రన్స్ దగ్గర ఓల్డ్ బిల్డింగ్ మాకు ఇక్కడ 3 బిల్డింగ్స్ ఉంటాయి. న్యూ బిల్డింగ్ 7 ఫ్లోర్స్ బిల్డింగు. అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి మాకు కెమెరాస్ ఉన్నాయి. ప్రతి ఫ్లోర్లో ప్రతి ఐసీయూలో కెమెరాలు ఉన్నాయి. అవి మాకు ఎస్పీఎఫ్ కూడా ఉన్నారు. ఎస్పీఎఫ్ ఎదురుగానే మేము మానిటర్ పెట్టాము. ఆ కెమెరాస్ అన్ని వాళ్ళు 24 అవర్స్ మానిటరింగ్ నిఘా అనేది ఉంటుంది. ఎస్పీఎఫ్ ఫోర్స్ అనేది రౌండ్ ద క్లాక్ 24 గంటలు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది. అయితే ఇది కెమెరా వాళ్ళది వాళ్ళ ముందే టీవీ పెట్టి మానిటర్ పెట్టి కెమెరా నిఘా అనేది 24 అవర్స్ చేస్తున్నాము. ఇక్కడ అటువంటి ప్రాబ్లం ఏం లేదు. సౌకర్యం కూడా బాగుంది. అలాగే పేషెంట్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. అండ్ ఈ ప్రొటెక్షన్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కూడా 24 అవర్స్ కెమెరాస్ అన్ని పనిచేస్తున్నాయి. ఆ నిఘా మాత్రం ఎప్పుడు ఉంటుంది. అంటే ప్రైవేట్ సెక్యూరిటీ వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు డబ్బులు తీసుకుని లోపలికి అలో చేస్తున్నారు. ఎవరిని పడితే వారిని లోపలికి అలో చేస్తున్నారు. ముఖ్యంగా పేషెంట్స్కి సంబంధించి రిలేటివ్స్ వస్తుంటారు వాళ్ళని చూడడానికి. అలాంటి వాళ్ళ దగ్గర 100-50 రూపాయలు తీసుకుని లోపలికి పంపిస్తున్నారని కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. దీని మీద తెలుస్తుంది ఏమన్నా కంప్లైంట్ వస్తే మేము ఇమీడియట్గా వాళ్ళని రెస్టిగేట్ చేసేస్తున్నాం, తీసేస్తున్నాము సర్వీస్ నుంచి. ఏ మాత్రం ఎప్పుడు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా వాళ్ళు కాంట్రాక్ట్ చెప్పి తీసేస్తున్నాం. ఏది ఏమైనా కానీ గవర్నమెంట్ ఆసుపత్రిలో రక్షణ అనేది కొంత మిద్దెగా అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆసుపత్రికి వస్తున్న వారు కావచ్చు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న వారు కూడా ఎలాంటి రక్షణ లేదనేది చాలా తేటతెల్లమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్షణ కల్పించాలని చెప్పేసి చాలామంది రోగులు కోరుతున్నారు. రోగుల సహాయకులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో సుధీర్, ఎన్టీవీ, నీలోఫర్ హాస్పిటల్ నుంచి. ఇదివాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.